హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు నేను యూజ్ చేసే ఒక సింపుల్ హెయిర్ కేర్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎస్, ఒక రైస్ వాటర్ వచ్చి నేను నైట్ సోప్ చేసుకొని పెట్టుకున్నానండి. వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోప్ చేసుకున్నా, నో ప్రాబ్లం. నేను రైస్ వాటర్లో నుంచి వాటర్ని సపరేట్ చేసేసుకున్నాను. తర్వాత ఒక మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ గ్రైండ్ చేసుకుని దాంట్లో నుంచి రా వాటర్ కూడా సపరేట్ చేసేసుకున్నాను. దాంట్లో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నానండి. ఆలివ్ ఆయిల్ కాదు, ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఆయిల్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి ఒక 5 or 10 seconds వరకు. నెక్స్ట్ వచ్చేసి మనం హెయిర్కి ఎప్పుడు అప్లై చేసుకున్నా, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ కోమ్ చేసుకోవాలి. చక్కగా హెయిర్ కోమ్ చేసేసుకొని నేను స్ప్రేలో తీసుకున్నానండి వాటర్ వచ్చేసి. అదైతే కొంచెం బెటర్గా ఉంది, బాగా అప్లై అవుతుంది. ఈ చక్కగా లేయర్స్గా కొంచెం నీట్గా లోపల దాకా వెళ్ళేటట్టు అప్లై చేసేసుకున్నాను. రైస్ వాటర్ వచ్చేసి మన హెయిర్ని, ఈ డ్యామేజ్డ్ హెయిర్ ఏమైనా ఉంటే దాన్ని రిపేర్ చేస్తుంది. ఆనియన్ వచ్చేసి మన హెయిర్ మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది కదా. ఇలా యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి, చాలా యూస్ఫుల్ కూడా. సపరేట్ కంటే ఇలా యూజ్ చేస్తే కొంచెం బెటర్ రిజల్ట్ కనబడుతుంది చాలా. అప్లై చేసేసుకుని ఒక 5 మినిట్స్ హెడ్ మసాజ్ లాగా చేసుకోండి, ఇంకా బాగా అప్లై అవుతుంది హెయిర్ అంతా చక్కగా. ఇలా ఎవరైనా ఆల్రెడీ యూజ్ చేసి ఉండే ఒకసారి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కూడా నాతో షేర్ చేసుకోండి. మీకు ఎలా యూజ్ అయింది, ఎలా ఉంది. అప్లై చేసుకున్న 45 మినిట్స్కి నేను హెడ్ వాష్ చేసేసుకున్నానండి. హెడ్ వాష్ చేసుకున్నాక నా హెయిర్ ఇలా ఉంది, కొంచెం ఇంకా డ్రై అవ్వలేదు. ఇది నేను 4 వీక్స్ నుంచి నేనైతే ఇది హెయిర్ ప్యాక్ యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. కంప్లీట్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అని అయితే నేను చెప్పను, ఆల్మోస్ట్ కంట్రోల్ అవుతుంది. ఇది చాలా సిల్కీగా కూడా ఉంటుంది, నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. కంప్లీట్గా హెయిర్ అయితే నాకు డ్రై అయిపోయింది, చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ చేయండి, బాగుందా లేదా, మీకు ఎలా యూజ్ అయింది అనేసి. మీకు ఈ చిన్న టిప్ నచ్చితే ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.